అండ్ ఎస్, అందంలో ఆయన సూపర్, అభినయంలో ఆయన సూపర్, ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్లో కూడా సూపర్, అండ్ ఆయన ఎంచుకున్న పాత్రని పోషించి మన ముందు తీసుకొని రావడంలో కూడా సూపర్. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అంటూ మన ముందుకు వస్తున్న సుధీర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. ఫస్ట్ మీరు సూపర్ హీరో అయిన మీ అబ్బాయితో తెలుసుకున్నాం మీ గురించి, అండ్ మీ సూపర్ హీరో గురించి చెప్పి మీరు స్టార్ట్ చేయండి. అందరికి నమస్కారం. సుధీర్ బాబు, సన్ ఆఫ్ పోసా నాగేశ్వరరావు. అంటే నేను చిన్న స్మాల్ టౌన్స్ వచ్చినప్పుడల్లా వచ్చిన వాళ్ళకి జనరల్గా ఒక చిన్న అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు, ఫిజికల్గా అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు. నేను మా నాన్నగారితో ఎప్పుడు ఈ రోజు వరకు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పలేదు. మా నాన్నగారిని అసలు హగ్ చేసుకోవడం కూడా నాకు గుర్తులేదు. అంటే జనరల్గా విజయవాడ నుంచి వచ్చినప్పుడు జనరల్గా కొద్దిగా తక్కువ ఫిజికల్గా, లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు వచ్చేసి ఓ చూపించుకోవడం అట్లాంటివి చాలా తక్కువ ఉంటుంది. బట్ ఐ మిస్ ఇట్. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, అరే ఎప్పుడు నేను హగ్ చేసుకోలేదు. నాకు గుర్తుందల్లా ఎప్పుడో నేను 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఇలా వెనకాల సీట్లో కూర్చొని మా నాన్న ముందు ఉన్నప్పుడు ఇలా వాటేసుకోవడం, కాళ్ళు ఇక్కడ పెట్టుకొని, అది మాత్రమే నాకు గుర్తుంది. అది కూడా వర్షం పడుతుంటే ఇలా హగ్ చేసుకున్నాను, అది మాత్రమే గుర్తుంది. సో ఆల్వేస్ మిస్ ఇట్. ఇప్పుడు కూడా ఎప్పుడెప్పుడు కనిపించినప్పుడు ఇలా హగ్ చేసుకుందాం అని టైప్లో అనిపిస్తుంది, కానీ ఆపేస్తూ ఉంటా. అందుకని మా అబ్బాయిలు ఎప్పుడైనా ఉంటే మా ఇంట్లో ఉన్నారంటే ఇలా ఇలాగే ఉంటారు అండి, 24 అవర్స్ కొంచెంసేపు వదిలినానా వదిలినానా అంటుంటారు. సో అండ్ అదే మా నాన్నగారికి అప్పుడప్పుడు అంటే ఈరోజు వరకు నేను ఆయనలో ఒక కోప్పడడం కానీ, నా మీదనే కదా ఎవరి మీదైనా సరే ఎవరిని కొట్టడం కానీ కోప్పడడం కానీ కసురుకోవడం కానీ అట్లాంటిది అసలు ఎప్పుడూ లేదు ఈరోజు వరకు. అండ్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఆయన చెడగొట్టానేమోనని, ఎందుకంటే నాకు ఆ అంటే కోపం వచ్చేస్తుంది, ఊ అంటే కోపం వచ్చేస్తుంది. నేను చిన్నప్పుడు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను అంటే ఎవరితో ఒకరు గొడవలు పెట్టుకొని లేకపోతే ఏదో కొట్టి తనులు తిను లేకపోతే ఏదో ఒకటి చేసి వచ్చేవాడిని. సో అప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు నాకు మాకు పుట్టలేదు, నువ్వు అడవిలో దొరికావు అని చెప్పేవాళ్ళు. అండ్ యూ వాంట్ బిలీవ్, నేను 12th స్టాండర్డ్ వరకు వచ్చే వరకు నేను అది నిజమని నమ్మేవాడిని. నేను ఎవరైనా వెళ్ళి పక్కన వెళ్ళి చెప్పేవాడిని, మీకు తెలుసా నేను ఎక్కడ దొరికానంటే మా అమ్మానాల కంటే, ఎవరో వెళ్ళి మా అమ్మానాంతా చెప్తే అప్పుడు లేదురా నువ్వు మా అబ్బాయివే అని చెప్పి అన్నారంట. సో అండ్ ఈ ఫిలింలో వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్ ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళని కష్టపడకుండా ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, వాళ్ళు సెటిల్ చేయాలి, మనం కష్టపడినంత మేము వాళ్ళంత కష్టపడకూడదు, వాళ్ళకి హ్యాపీ లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉండాలని. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా కొద్దిగా మనం పెద్ద అయిన తర్వాత కొద్దిగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నాన్న మాత్రం అసలు కష్టపెట్టకూడదు, నాన్న జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయనకి స్ట్రెస్ ఉండకూడదు, అట్లా ఆలోచిస్తాం. ఈ సినిమా థీమే అది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు, ఐ స్టిల్ రిమెంబర్, నాకు 6-7 ఇయర్స్ ఉన్నప్పుడు, 8 ఇయర్స్ ఆ టైంలో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 0 ఉన్నప్పుడు ఇంట్లో బ్యాలెన్స్ కానీ ఏదైనా సరే ఒక షాప్ మొత్తం అప్పు చేసి పెడితే అప్పుడే రంగా గొడవలు అయినాయి. సో అన్నీ కొట్టేస్తూ ఉన్నారు, కొట్టేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ టైం మా నాన్నగారిని కొద్దిగా టెన్షన్ పడడం చూశాను. అండ్ యూ వాంట్ బిలీవ్, ఆయన షాప్ ఎంత పెద్దదంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పొడుగు, ఇదే గోడౌన్, ఆ హైట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక నిచ్చెన వేసుకున్నది ఆ పోస్టర్ ఉన్న హైట్. అండ్ ఒక మనిషి పడతాడు, ఒక మనిషి. అండ్ పురుగు మందులు, ఇన్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్. ఆయన పొద్దున్న 9 ఇంటికి వెళ్తారు, రాత్రి 12 ఇంటికి వచ్చేవాళ్ళు. ఆయన అసలు ఇప్పటి వరకు ఆయన జీవితంలో పర్ఫ్యూమ్ అనేది అసలు వాడలేదు. ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది ఆయనకి. ఎప్పుడు సో ఇలాంటి ఒక షాప్లో ఉన్నప్పుడు, పెస్టిసైడ్స్ ఉన్నప్పుడు, నైట్ 12 o'clock అలా వచ్చినప్పటికీ ఆయన బట్టలన్నీ పురుగు మందులు వాసన వస్తాయి. అలా ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్, 9కి వెళ్ళడం, రాత్రి 12 o'clock రావడం, ఇదే పరిస్థితి. ఒక హెల్పర్గా ఒక కూలి పదను అతను ఉండేవాళ్ళు. వాళ్ళకి నెక్స్ట్ డే ఆర్డర్స్కి ఏమి వెళ్ళాలో, అంటే విజయవాడ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళాల్సినవి ఆ రోజు రాత్రి 12 ఇంటి లోపల ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత టుడే హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఇండియా.
యూ వాంట్ వన్ బిలీవ్ ద నంబర్స్ హీల్ డూ రట్ టుడే రైట్ నౌ. అండ్ నాకు ర్యాలీస్ అని చెప్పి ఓ ప్రోడక్ట్ ఉండే, ర్యాలీస్ వాళ్ళ కంపెనీ అంటే టాటా వాళ్ళ కంపెనీ, వాళ్ళ జిఎంని ఒకసారి నేను కలిసాను చిన్నప్పుడు ఉన్నప్పుడు, 12 ఇయర్స్ ఉన్నప్పుడు ఏదో డీలర్స్ ఈవెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారిని కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను. మా నాన్నగారు చేసే ఒక పెద్ద కంపెనీ అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక 3000 crore కంపెనీ అనుకోండి ఈ రోజులో. ఇప్పుడు దాని తర్వాత వేరే వాళ్ళకి అమ్మేశారు ఆ కంపెనీని. అండ్ అట్లాంటి కంపెనీలో వాళ్ళందరూ మా నాన్నగారిని ఎగ్జాంపుల్ చేసి ఎలాగా బిజినెస్ చేయాలి అట్లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే రాత్రి ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక కాల్ వచ్చిందంటే 11:50 కాల్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వాళ్ళ కొట్టు దగ్గర ఉంటుంది. సో అట్లా అంత అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంత స్మాల్ చిన్న గోడౌన్లో. సో ఈజ్ వర్క్ వెరీ హార్డ్. ఎంత చేసింది బేసికలీ నేను ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫ్యామిలీ అందరూ సెటిల్గా కష్టపడకూడదు స్ట్రెస్ అవ్వకూడదని. అండ్ నేను సినిమాల్లోకి వస్తా అని చెప్పినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ ష్యూర్ అంటే, బట్ ఐఎమ్ గ్లాడ్ ఏదో ఒక స్టెబిలిటీ వచ్చింది. ఈజ్ హ్యాపీ నౌ. నేను ఒక 2-3 డేస్ క్రితం వీలైన ప్రమోషన్స్కి రేపైనా ఇంటర్వ్యూలకి అట్లాగని ప్రెస్ మీట్కి అని తీసుకురావాలి అని చెప్పన్నారు డెఫినెట్గా అని చెప్పి నేను నాన్నగారికి మెసేజ్ పెడితే ఆయన అసలు మామూలుగా నేను ఏ ఈవెంట్కి రారు, ఎప్పుడో ఒకసారి ఇంకా అమ్మతో పాటు తోడుగా ఉండడానికి వస్తారే కానీ ఎప్పుడు రారు. సో ఈ సైడ్ హీ విల్ కమ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆన్ దిస్ ఒకేషన్ మా నాన్నగారికి నాకు ఎట్లాంటి ఒక లైఫ్ ఇచ్చినందుకు. అంటే ఓకే, దట్స్ మా నాన్నగారి గురించి ఇంకా తర్వాత చాలా చెప్తాను. ఐ డోంట్ టు మేక్ ఇట్ ఇన్ టు ఏ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఫైనలీ ఈ సినిమాకి వస్తే కనుక మీ టీజర్ చూస్తే అర్థమై ఉంటుంది. అండ్ బిఫోర్ ఐ థ్యాంక్ యూ ఇన్ ద ఎండ్, నానీకి ఐ థ్యాంక్ యూ ఇన్ ద ఎండ్ బికాస్ ఐ హావ్ గాట్ టు టాక్ అబౌట్ హిస్ మెసేజెస్ ఆల్సో. డెఫినెట్లీ బెటర్ ఐ థింక్ సుధీర్, బట్ ఐ డోంట్ నో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నాకు ఒక్కలేను, ఇప్పుడు నాకు ఒకటే తండ్రి వేరే మనిషి లేడు రాడు అన్న డైలాగ్ ఉంది కదా, ఒకసారి ప్లే చేసుకుని విను. వేరే మనిషి లేడు రాడు ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ లైన్. అది మ్యూజిక్లో కలిసిపోతుందా వేరే మనిషి లేడు అన్నది, ఆ ఒక లైన్ దగ్గర అనిపిస్తుంది. బట్ నేను అది వుడ్ బి మై ఫోన్ ఆర్ ఐ డోంట్ నో, జస్ట్ యూ లిసన్ టు ఇట్. నీ క్లియర్గా ఉంటే ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ ఈస్. దాని తర్వాత విదిన్ 2 మినిట్స్లో మళ్ళీ నాకు మెసేజ్ పెట్టాడు. ఈ ఎవరైనా చదువుతారు, నేను చదివితే ఓకేనా? ఓకే, ఐ థింక్ ఐఎమ్ ఓవర్ థింకింగ్ బికాజ్ ఐ లైక్డ్ ఇట్ సో మచ్. మళ్ళీ దాని తర్వాత ఇంకో మెసేజ్ పెట్టాడు, నో నో ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఇట్ మోర్ స్ట్రైకింగ్ బికాస్ ఇట్ వాస్ సో గుడ్, ఐ గెస్ ఆసమ్ బ్యూటిఫుల్. సో అండ్ ఇంకోటి, ఐ డోంట్ వాంట్ టు మిస్లీడ్ యూ పీపుల్ ఆల్సో, ఇది కల్కిలో బుజ్జి లాంటిది కాదు, మిడిల్ క్లాస్ బుజ్జి. ఓకే, కాకపోతే ఇది ఓ పెద్ద ఎక్స్పెక్ట్ చేయదు ఏదో, మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫీల్ వస్తుందని చెప్పి మేము సెటప్ చేసాం. సినిమాలో దీని రోలు 4-5 సీన్లే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఐ యాక్చువల్లీ నేను జనరల్గా ఒక ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్. యాక్చువల్లీ నేను పోర్ట్రే చేసిన ఈ క్యారెక్టర్ మా నాన్నగారే, ఎగ్జాక్ట్లీ మా నాన్నగారే. అండ్ యూ వాంట్ బిలీవ్, నేను జనరల్గా ప్రెస్ మీట్కి ఎప్పుడైనా వెళ్ళేప్పుడు నేను మాల్ టిప్ టాప్ రెడీ అని టీషర్ట్ వేస్తాను వేస్తాను, కలిచోడు పెడతాను, రింగ్ పెడతాను, అసలు రకరకాలుగా షాపింగ్లు చేసి రెడీ చేసి వెళ్తాను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దిస్, ఒక చెక్ షర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్. దట్స్ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, బికాస్ ఐ లవ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ మేకింగ్ దిస్ డ్రెస్ వెరీ కంఫర్టబుల్ ఆన్ మీ. ఓకే, ఇంకా అంతేనా అయిపోయింది? ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ మోర్ టైం. October 11th దసరాకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చే కంటెంట్లో కూడా మీకు అర్థమైపోద్ది, మీకు అదే మా పక్కా ఫ్యామిలీ సినిమా, యూ విల్ ఎంజాయ్ టు ద కోర్. యా, మనం మీ లిస్ట్ అంతా పంపించండి, మేము దాన్ని. నువ్వు వెళ్ళి రాజమౌళి గారి దగ్గర పర్మిషన్ తీసుకో. క్రేజీ ఆన్సర్. వన్స్ అగైన్, ఎలాగో మీ దగ్గరికి ఫోన్ వచ్చింది కాబట్టి నాన్నగారికి మనం థ్యాంక్స్ చెప్పారు. మీరు వీడియో ముఖంగా ఏదో ఒక లవ్ యూ చెప్తే బాగుంటుందేమో కాల్ చేసి అనిపిస్తున్నాం. నానిగారి వాయిస్ అయితే విన్నాం మేము. నాకు యాక్చువల్లీ నేను మా నాన్నగారికి ఫోన్ చేయలేదు, ఐ డెంట్ ఐ విన్ ఇన్ఫార్మ్ హెమ్, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. నాకు చెప్పారు బిఫోరు,
ఆయనకి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి అంటే మీకు ముందే చెప్పాను, ఆయన పెద్ద లైట్గా రియాక్ట్ అయినా పెద్దగా రియాక్ట్ అంటే ఫీల్ అయిపోవాలి మీరు అంతే. ఓకే, ఎందుకంటే యూ ఐ టోల్డ్ యూ ఈజ్ నాట్ ఆల్ ఎక్స్ప్లెయిన్, ఆయన కోపం అనేది మా ముఖం మీద కనిపించదు అసలు. ఎవరితో అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా మాట్లాడతారు. సో చూద్దాం అక్కడ నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది. ఆయనకి మీరు వాయిస్ వినిపించినట్టు అర్థమైపోద్ది. సో కొద్దిగా ఓకే మేము సైలెంట్. సిగ్నల్ లైట్గా ఉంది కదా, సిగ్నల్ నా ఫోన్ నుంచి వాట్సాప్ సిగ్నల్ లేదు లేదు అవుతుంది తెలుస్తుందా, తెలుస్తుంది ఒకసారి ఇదే ట్రై చేయాలి. అయ్యో మన మధ్యలో చేద్దాం లేకపోతే ఒక పని చేద్దాం మనం, వైఫై చెప్పండి. సో ఒకసారి వైఫై కనెక్ట్ చేయండి ఈలోపు, అండ్ ఒక పని చేయండి ఈలోపు చైర్స్ వేయండి, మనకి Q&A సెషన్ ఉంది కాబట్టి. యా బిఫోర్ చైర్స్ సుధీర్ గారు, సో ఒక్క ఫోటో కావాలన్నమాట మనకి మళ్ళీ ఇందాక మనం ఏదైతే చేసి. సారీ అందరికి కొద్ది ఎక్కువ టైం పడుతుంది, మీ ఎంతసేపు ఎక్స్పెక్ట్ చేయాలి. అమ్మా డాడీ ఏం చేస్తున్నారు? లేదు డాడీ లేదు, మీకు మాట చెప్పాలి. చెప్పు. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ. చిన్న చూడండి డాడీ పారిపోతున్నారు. చిన్నప్పుడు నేను అడవిలో దొరికాను అని ఎందుకు చెప్పారు మీరు? అప్పుడు ఏ పాట విన్నప్పుడు ఏం చేస్తా అటువంటి జనరల్గా మీడియా అందరు ఉన్నారు చేయమంటే చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మనసులో ఉన్న క్వశ్చన్ కూడా అడిగేశారు మీరు, ఇట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. చైర్స్ తీసుకున్నాడమ్మా పైకి.